నమస్కారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థలు, పనిచేసే ఆర్గనైజేషన్స్ రెండు కూడా. వీటి అధికారులు వాటికి ఉన్నాయి, వీటి బాధ్యతలు వాటికి ఉన్నాయి. కానీ ఒక ఘర్షణపూరితమైన వైఖరిలో ఇద్దరు పోవడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మొత్తం విన్నాం, జరిపించే తీర్థం జరిపించాల్సిందే. ఎలక్షన్లు జరగాల్సిందే సకాలంలో, ముఖ్యంగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు స్థానిక సంస్థల్లో 50% మహిళలు రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే బీసీలకి అంత రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరింత బలోపేతం ఉండాలి, అలంగైన వర్గాలు అధికారికి రావాలి అని. కానీ ఇక్కడ అడిగేది ఒక్కటే, ఎవరైతే ఈ సజావుగా జరిపించాలో మీ ఇద్దరు ఘర్షణ వైఖరిలో పోవడం అన్నది మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి మీరు. అట్లాగే ఎన్నికలు అనేది ప్రజలకు సంబంధించిన అంశమైనప్పటికీ దీంట్లో రాజకీయ పక్షాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి ఈ సమస్యను మీరు అధిగమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీగా మా సూచన. ఏమైనా ఇది బయట చూడడానికి ప్రజలు మాట్లాడుకుంటున్నారు బాగలేదని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్, దీన్ని మీరు ఇద్దరు కలిసి దీన్ని రాజకీయ పక్షాల సహకారంతో పరిష్కరించుకోండి, పరిష్కరించండి. కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వాదులు పోటీ చేస్తారు వీరి అన్ని చోట్ల కూడా. అయితే ఒక రిక్వెస్ట్ నేను నిమ్మగడ్డ గారికి, మీరు గతంలో జరిగిన ఏకగ్రీవాలు ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ ఎలక్షన్స్ వాటిని రద్దు చేయండి. ఎందుకు అట్లా పెట్టుకున్నారు మీరు? ఒక మాట అట్లా రద్దు, ఇది అవి అది అయిపోయింది, కొత్త నోటిఫికేషన్స్ చెప్పండి. అందరూ అడుగుతున్నారు కదా, దౌర్జన్యాలు జరిగినాయని మీరే ఒప్పుకుంటారు, అధికారులు సస్పెండ్ చేస్తారు, మరి ఎన్నికలు ఎందుకు రద్దు చేయరు? కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ దట్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఇష్యూ ఏ న్యూ నోటిఫికేషన్ ఆన్ ది ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్. సో నేను రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను, మనం అందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి విషయాల్లో. ఏదో సొంత విషయాలు కాదు ఇవి. బట్ ఎనీహౌ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు పాల్గొంటారు. బట్ దీన్ని సమస్యగా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోమని కాంగ్రెస్ పార్టీ నుంచి సలహా ఇస్తాను. నమస్కారం.